వెల్కమ్ టు ఐఏఎసి ఆర్ఆర్సి గ్రూప్ డి గ్రాంటెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం సో జాగ్రఫీ క్వశ్చన్స్ చూద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ వేర్ ఇస్ ద సరిస్కా బర్డ్ సాంచురీ సిచ్యువేటెడ్ సో సరిస్కా పక్షుల అభయారణ్యం అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు సో మనకి ఆప్షన్స్ వచ్చేసి జైపూర్ ఉదయ్ అజ్మీర్ అల్వార్ అని ఉన్నాయి సో మనకి ఆన్సర్ వచ్చేసి అల్వార్ సో అల్వార్ ప్రాంతంలోని రాజస్థాన్లో మనకి సరిస్కా పక్షుల అభయారణ్యం అనేది ఉంది సో ఆప్షన్ అ కరెక్ట్ ఆన్సర్ దీంతో పాటు మనకి రాజస్థాన్లో ఇంపార్టెంట్గా ఉన్న ఇంకొక బర్డ్ సాంచురీ వచ్చేసి మనకి భరత్పూర్ బర్డ్ శాంచురీ సో మనకి భరత్పూర్ పక్షుల అభయారణ్యం కూడా ఎక్కడ ఉందంటే రాజస్థాన్ లోనే ఉంది అలాగే రాజస్థాన్ లో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ గా మనం దేని చెప్తామంటే రంతంబోర్ సో రంతంబోర్ నేషనల్ పార్క్ ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఇన్ రాజస్థాన్ అలాగే నిన్న వీడియోలో అంటే ప్రీవియస్ గ్రాండ్ టెస్ట్ లో చెప్పుకున్నాం సో ఉదయ్ ని వైట్ సిటీ అని పిలుస్తారు అని జైపూర్ని వచ్చేసి మనకి పింక్ సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తారు సో ఇవి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి అలాగే రాజస్థాన్ స్టేట్ బర్డ్ వచ్చేసి మనకి గిబ్ అంటాం సో గిబ్ అంటే అర్థం గ్రేట్ ఇండియన్ బస్టర్ అని పిలుస్తాం సో అది మనకి రాజస్థాన్ స్టేట్ యొక్క పక్షి స్టేట్ బర్డ్ అని మనం మెన్షన్ చేసి ఉంది ద నెక్స్ట్ వన్ ద మూన్ ఇస్ ద సటిలైట్ ఆఫ్ చంద్రుడు దేని యొక్క ఉపగ్రహం అని అడుగుతున్నారు ఆప్షన్స్ లో సన్ మార్స్ జూపిటర్ అత్త ఉన్నాయ్ సో జనరల్గా మనకి అత్త ఏదైతే ఉందో సో అత్త యొక్క సటిలైట్ గా మనం చంద్రుడిని చెప్తాం మూన్ లేదా దాన్ని లూనార్ అని కూడా పిలవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకి జూపిటర్ అని ఉంది సో జూపిటర్కి శాటిలైట్ వచ్చేసి గ్యానమేడ్ అని పిలుస్తాం సో ఈ గ్యానమేడ్ శాటిలైట్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ శాటిలైట్ ఇన్ సోలార్ సిస్టమ్ సౌర వ్యవస్థలో లేదా సౌర కుటుంబంలో వన్ ఆఫ్ ద అతిపెద్ద మనకి ఉపగ్రహంగా దేని చెప్పచ్చు అంటే గ్యానమేడ్ సో ఇది జూపిటర్ యొక్క ఉపగ్రహం నెక్స్ట్ వన్ మార్స్ సో మార్స్కి సంబంధించి మనకి ఉపగ్రహాలు ఏంటి అంటే ఒకటి వచ్చేసి మనం పైబోస్ అని పిలుస్తాం అండ్ ఇంకోటి వచ్చేసి డిమోస్ అని పిలుస్తాం సో పైబోస్ డిమోస్ కూడా మనకి దేని యొక్క ఉపగ్రహాలు అంటే మార్స్ యొక్క ఉపగ్రహాలు నెక్స్ట్ వచ్చేసి సన్ సో సన్ అంటే ఇక్కడ మనకి ప్లానెట్ రావు ఒక స్టార్ నక్షత్రం కింద వస్తారు కాబట్టి సో మనం అలా గుర్తుపెట్టుకుంటే చాలు ఇంకొకటి ఇక్కడ ఉన్న ఈ మూడిట్లో కల్లా మార్స్ జూపిటర్ అత్తలో అతిపెద్ద గ్రహం ఏది అంటే మనకి సో దాన్ని గుర్తు గుర్తుపెట్టుకోవాలి రెండోది వచ్చేసి మనకి ఈ మార్స్ ఏదైతే ఉందో అంగారకుడు అంటున్నాం సో మార్స్ మీద ఇంపార్టెంట్ గా ఉన్న అగ్ని పర్వతం ఏది అంటే మౌంట్ ఒలంపస్ అంటాం సో మౌంట్ ఒలంపస్ అనేది మార్స్ మీద లేదా అంగారకుడు మీద ఉన్న అతి పెద్ద ఉపగ్రహంగా మీరు గుర్తుపెట్టుకోవాలి సో అలాగే సన్కి అంటే సూర్యుడికి సంబంధించి ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయంటే ఎనిమిది సో దాంట్లో పెద్ద ప్లానెట్ ఏది పెద్ద గ్రహం ఏది అంటే జూపిటర్ సో చిన్న గ్రహం ఏది అంటే మెర్క్యూరీ హూ ఇంట్రడ్యూస్డ్ డయాచి సిస్టమ్ ఇన్ బెంగాల్ బెంగాల్లో ద్వంద్వ వ్యవస్థను ప్రవేశపెట్టింది ఎవరుని అడుగుతున్నారు సో మనకి ఆల్రెడీ తెలుసు పదిహేడు వందల యాభై ఏడు బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరిగింది సో పదిహేడు వందల అరవై నాలుగు బ్యాటిల్ ఆఫ్ బక్సార్ జరిగింది ఈ రెండు యుద్ధాల తర్వాత మనకి రాబర్ట్ క్లైవ్ ఎవరైతే ఉన్నారో సో రాబర్ట్ క్లైవ్ బెంగాల్లో మనకి దివానీ అని ఒక యాక్ట్ ఉంటుంది సో రెండోది వచ్చేసి నిజామత్ అనే యాక్ట్ ఉంటుంది సో దివానీ అనే యాక్ట్ దేనికి సంబంధించింది అంటే రెవెన్యూకి సంబంధించింది సో మనకి రెవెన్యూ కి సంబంధించిన ఏవైతే చట్టాలు ఉంటాయో అవన్నీ కూడా దివానీ కిందకి వస్తాయి సో అట్లానే మనకి నిజామత్ అంటే అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించింది కి సంబంధించిన యాక్ట్స్ అన్ని కూడా నిజామత్ లో ఉంటాయి సో దివానీ నిజామత్ రైట్స్ కి సంబంధించి సో డయార్చి సిస్టమ్ అనే దాన్ని బెంగాల్లో మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు అంటే రాబర్ట్ క్లైవ్ అయితే దాని తర్వాత మనకి ఎవరైతే వారెన్ హెస్టింగ్స్ అనే పర్సన్ వచ్చారో సో వారెన్ హెస్టింగ్స్ అనే ఆయన డయార్చి సిస్టమ్ ని ఎబాలిష్ చేశారు బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఎబాలిష్ చేసింది ఎవరు అంటే వాన్ హేస్టింగ్స్ బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే సో ఆన్సర్ వచ్చేసి మనకి రాబర్ట్ క్లైవ్ అని చెప్పొచ్చు సో రాబర్ట్ క్లైవ్ ని క్లైవ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు ఆయనకున్న టైటిల్ అది క్లైవ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు అలాగే రాబర్ట్ క్లైవ్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఈ రెండు యుద్ధాల్లో రాబర్ట్ క్లైవ్ కి అనుబంధంతో ఉన్న యుద్ధం ఏది అంటే అది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ గా గుర్తుపెట్టుకోవాలి పదిహేడు వందల యాభై ఏడు అయితే బ్యాటిల్ ఆఫ్ ప్లాసిలో పాల్గొన్న అంటే ఇండియన్ కింగ్ అనొచ్చు లేదా బ్రిటిషర్స్ కి వ్యతిరేకంగా పరిపాలించింది పాల్గొంది ఎవరో అడుగుతారు సో సిరాజుద్దుల్లా సో సిరాజుల్లా వర్సెస్ మనకి రాబర్ట్ క్లైవ్ లేదా బ్రిటిష్ ఆర్మీ అని చెప్పొచ్చు సో దట్ ఈస్ అ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ సో ఇక్కడ ఈ క్వశ్చన్ కి మాత్రం ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ద నెక్స్ట్ వన్ సాల్ట్ మార్చ్ ఈజ్ ఆల్సో నోన్ ఆస్ ఎ దండి మార్చ్ వాజ్ ఇనిషియేటెడ్ బై సో మనకి ఉప్పు సత్యాగ్రహం లేదా దండీ సత్యాగ్రహం అంటాం సో పంతొమ్మిది వందల ముప్పై ఆ సంవత్సరంలో మనకి శాసనోల్లంఘనం అంటాం ఏదైతే సివిల్ డిజోబిడియన్స్ మూమెంట్ ఉంటుందో సో దాంట్లో భాగంగానే మనకి దండీ మార్చ్ లేదా సాల్ట్ మార్చ్ ని ప్రారంభించడం జరిగింది సో దాన్ని ప్రారంభించిన వ్యక్తి ఎవరు అంటే మనకి మహాత్మా గాంధీ సో ఆప్షన్ అ కరెక్ట్ ఆన్సర్ సో మనకి మహాత్మా గాంధీ ఈ దండి ఉద్యమాన్ని లేదా ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రవేశపెట్టారు అలాగే ఈయన ముఖ్యంగా ఈ దండి ఉద్యమాన్ని చేపట్టిన ప్లేస్ ఏది అంటే సబర్మతి నదీ తీరం సో శబర్మతి మనకి ఎక్కడ ఉందంటే గుజరాత్ లో ఉంది ఇది మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి మద్రాస్ దగ్గర ఈ దండి సత్యాగ్రహం లేదా ఉప్పు సత్యాగ్రహం ఏదైతే ఉందో సో మద్రాస్ దగ్గర దీన్ని అనుసరించింది ఎవరు అంటే రాజగోపాలాచారి సో రాజగోపాలాచారి గోపాలాచారి మద్రాసులో ఇది ఏమంటారు ముందుకు తీసుకెళ్లడం జరిగింది దాని తర్వాత ఇక్కడ ఇంకొక పర్సన్ ఉన్నారు కస్తూరిబా గాంధీ సో మహాత్మా గాంధీ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క తల్లి పేరు పుత్లీబాయ్ ఆయన యొక్క భార్య పేరు కస్తూరిబా గాంధీగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి అవంతికాబాయ్ గోకులే అని ఉంది సో అవంతికాబాయ్ గోకులే అనే ఆవిడ ఎవరైతే ఉన్నారో పర్టికులర్ పర్సన్ ఆమె వన్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఫైటర్గా చెప్పొచ్చు ఈమె చాలా మంది అంచులతో కలిసి మనకి నైన్టీన్ థర్టీ థర్టీ వన్ ఆ ప్రాంతంలో పంతొమ్మిది వందల ముప్పై నుంచి ముప్పై ఒకటి ఆ ప్రాంతంలో దండి సత్యాగ్రహం లేదా ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడం జరిగింది దాంతో పాటు ఈమె తన యొక్క అనుచరులతో కలిసి కొంతమంది మహిళా అనుచరులతో కలిసి సో ఈ అవంతికాబాయ్ గోకులే మనకి ప్రస్తుతం ఆజాద్ మైదాన్ అంటాం మహారాష్ట్ర ముంబైలో ఉంది ఈ ఆజాద్ మైదా మైదాన్ లో మనకి జాతీయ జెండా అంటాం నేషనల్ ఫ్లాగ్ ని ఎగురవేసిన వన్ ఆఫ్ ద ట్రూప్ గా మనం ఎవరిని చెప్పొచ్చు అంటే సో అవంతికాబాయ్ గోకులే చెప్పొచ్చు సో ఇది ఈ గురించి ద నెక్స్ట్ వన్ రాజా రామ్మోహన్ రాయ్ మనకు ఆల్రెడీ తెలుసు సతీ చట్టాన్ని భారతదేశంలో తీసుకురావడం కోసం అండ్ సతీ సతీ ఏదైతే దురాచారం ఉంటుందో దాన్ని రూపమాపడం కోసం కృషి చేసిన వ్యక్తిగా ఎవరిని చెప్తామంటే రాజా రామ్మోహన్ రాయ్ అలాగే రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన ఫస్ట్ ఆయన ఆత్మీయ సభ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది సో దాని తర్వాత బ్రహ్మ సమాజ్ అనే దాన్ని స్థాపించిన వ్యక్తిగా సో రాజా రామ్మోహన్ రాయ్ ఉన్నారని గుర్తు పెట్టుకోవాలి ద నెక్స్ట్ వన్

కాలంలో ఏం జరిగాయి రౌల చట్టం అనేది వచ్చింది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జలియన్ బాలాబాగ్ ఘటన జరిగింది అది కూడా పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఖిలాఫత్ ఉద్యమం అనేది ప్రారంభమైంది అది కూడా పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై మధ్యలో ప్రారంభం అవడం జరిగింది సో ఇవన్నీ కూడా లార్డ్ చేమ్స్ఫర్డ్ కాలంలో జరిగాయి దాని తర్వాత లార్డ్ రీడింగ్ ఎవరైతే ఉన్నారో ఈయన పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఆరు మధ్యలో సో భారతదేశంలో ఈయన బ్రిటిష్ ఆఫీసర్గా వర్క్ చేయడం జరిగింది సో ఈయన కాలంలో మనకి మేజర్గా జరిగినవి ఏంటి అంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటాం సో మనకి సహాయ నిరాకరణ ఉద్యమం ఏదైతే ఉందో దాన్ని ఎవరి కాలంలో నిలిపివేశారు అంటే లార్డ్ రీడింగ్ కాలంలో నిలిపివేయడం జరిగింది నైన్టీన్ ట్వంటీ టూలో చౌరా చౌరి ఘటన వల్ల దాని తర్వాత స్వరాజ్ పార్టీ ఏదైతే ఉందో స్వరాజ్ పార్టీని నైన్టీన్ ట్వంటీ త్రీలో ఎస్టాబ్లిష్ చేశారు ఆ స్వరాజ్ పార్టీ స్థాపించినప్పుడు కూడా భారతదేశంలో బ్రిటిష్ ఆఫీసర్గా ఉన్నది ఎవరు అంటే లార్డ్ రీడింగ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు సో అలాగే కకోరీ రాబరీ అంటాం సో కకోరి రైలు దోపిడీ ఏదైతే ఉందో సో ఈ కకోరీ రైలు దోపిడీ మనకి నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో జరిగింది ఆ టైంలో కూడా బ్రిటిష్ ఆఫీసర్గా ఇండియాలో ఉన్నది ఎవరు అంటే లార్డ్ రీడింగ్ ద నెక్స్ట్ వన్ కకోరి ఇన్సిడెంట్తో డైరెక్ట్ సంబంధం ఉన్న వ్యక్తిగా మనం ఎవరిని చెప్పొచ్చు అంటే చంద్రశేఖర్ ఆజాద్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ మనకి లార్డ్ ఇర్విన్ వచ్చేటప్పటికి ట్వంటీ సిక్స్ పంతొమ్మిది వందల ఇరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మధ్యలో సో భారతదేశంలో బాధ్యతలు వహించడం జరిగింది లార్డ్ ఇర్విన్ సో యాక్చువల్గా మనకి శాసన ఉల్లంఘన ఉద్యమం అనేది పంతొమ్మిది వందల ముప్పై నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మధ్యలో జరిగింది కాబట్టి శాసన ఉల్లంఘన ఉద్యమం సమయంలో భారతదేశంలో ఉన్న బ్రిటిష్ ఆఫీసర్ లేదా బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే సో ఆన్సర్ వచ్చేసి మనకి లార్డ్ ఇర్విన్ సో లార్డ్ ఇర్విన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ద లాంచ్ ఆఫ్ నాన్ సివిల్ మూమెంట్ మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఈన కాలంలోనే మొట్టమొదటి రౌండ్ టేబుల్ సమావేశం కూడా జరిగింది అలాగే ఇర్విన్ కి మధ్య మనకి ఏ ఒప్పందం జరిగింది అంటే ఢిల్లీ ఒడంబడిక అంటాం సో ఢిల్లీ ఒడంబడిక అన్న ఒకటే ఈస్ హెల్ప్ బిట్వీన్ దట్ లార్డ్ ఇర్విన్ అండ్ మహాత్మా గాంధీ సో ఇవి మనం ఇక్కడ మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది దాని తర్వాత ఇక్కడ లార్డ్ వేవల్ అయితే ఎవరైతే ఉన్నారో ఫార్టీ సెవెన్ పంతొమ్మిది వందల నలభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు మధ్యలో భారతదేశంలో గవర్నర్ జనరల్ గా వర్క్ చేసిన పర్జన్ ఎవరు అంటే మనకి లార్డ్ వేవల్ గా గుర్తు పెట్టుకోవాలి సో దీని తర్వాత ఈయన తర్వాతే మనకి మౌంట్ బ్యాటర్ ఎవరైతే ఉన్నారో లార్డ్ మౌంట్ బ్యాటర్ సో ఆయన భారతదేశంలో పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది సో ఇది మనకి వైజరాయ్ కానీ గవర్నర్ జనరల్స్ గాని సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ సో ద నెక్స్ట్ వన్ విజ్ ఆర్ ద ఫాలోయింగ్ సార్ చేంజ్ ద చార్టర్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ ఫ్రమ్ ద యూనిటరీ ఆఫ్ ఫెడరల్ ఈ క్రింది వాటిలో ఏది సమైక్య వ్యవస్థ నుండి భారత ప్రభుత్వ పాత్రని మార్చడానికి ప్రయత్నించింది యాక్చువల్గా మనకి పదిహేడు వందల డెబ్బై నాలుగు లేదా పదిహేడు వందల డెబ్బై మూడు సెవెంటీన్ సెవెంటీ త్రీ నుంచి ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది మధ్యలో సో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేక చట్టాన్ని చేసి తన వ్యాపారాల కోసం కావచ్చు తన స్వ స్వలాభం కోసం కావచ్చు సో ఈస్ట్ ఇండియా కంపెనీ ఈజ్ గివెన్ సచ్ కైండ్ ఆఫ్ లాస్ ఇన్ ఇండియా టు రూల్ అండ్ టు లూట్ ఇండియా అని కూడా చెప్పచ్చు అది కూడా ఎప్పుడంటే సెవెంటీన్ సెవెంటీ త్రీ టు ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ ఇక్కడ మనకి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కొన్ని డిస్అడ్వాంటేजेस ఉన్నాయి సో కొన్ని చట్టాల ద్వారా ఏంటి అంటే వీళ్ళు మోనోపాలి వ్యాపారాన్ని కొంత కాలం కొనసాగించారని చెప్పచ్చు జనరల్ గా సో రెండోది వచ్చేసి మనకి త్రీ నుంచి ఫైవ్ 80 మధ్యలోనే ఈ సంవత్సరాల మధ్యలోనే వీళ్ళు భారతదేశంలో మొట్టమొదటి సుప్రీం కోర్ట్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది భారతీయుల్ని సివిల్ సర్వీసెస్ లాంటివి ఏవైతే ఉంటాయో ఉద్యోగాలు సో ఆ ఉద్యోగాల్లోకి భారతీయుల్ని తీసుకోవడం కూడా జరిగింది సో అనేక చట్టాలు అంటే భారతదేశంలో విద్యని ఉద్యోగాన్ని కూడా ప్రోత్సహించింది ఏ దశలో దసలంటే 1773 నుంచి 1855 అది ఒక రకంగా మనం ఒక గుడ్ పర్స్పెక్టివ్ దాంట్లోకి తీసుకోవాల్సి ఉంటుంది సో నెగిటివ్ గా ఏంటి అంటే ఈ మోనోపాలి వల్ల సో చాలా ప్రాబ్లమ్స్ ఇండియాలో ముఖ్యంగా ఢిల్లీ బొంబే మద్రాసు కల్కత్తా ఈ కేంద్రాల్లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ రైజ్ అయ్యాయని చెప్పచ్చు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఏం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అంటే ముఖ్యంగా రైతులు ఎవరైతే ఉంటారో రైతులకి అండ్ నెక్స్ట్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉంటారో మిడిల్ క్లాస్ పీపుల్ వీళ్ళకి కొన్ని కొన్ని ఇబ్బందులు రావడం జరిగింది వీళ్ళతో పాటు సైనికులు ఎవరైతే ఉంటారో సైనికులు కూడా ఇబ్బంది రావడం జరిగింది ఈ ఇబ్బందులన్నీ కూడా దేనికి దారితీసాయి అంటే ఏంటంటే పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకు దారితీశాయి అందుకే ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ దగ్గర నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఈ మధ్యలో భారతదేశంలో వివిధ చట్టాలన్నీ కూడా ఎవరు చేశారంటే బ్రిటిష్ క్రౌన్ చేయడం జరిగింది నేరుగా భారతదేశాన్ని బ్రిటిష్ క్రౌనే పరిపాలించడం జరిగింది ఇది ఈ డిఫరెన్స్ సో ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే వాళ్ళు చేసిన చట్టాల పేర్లు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ నైన్టీన్ అండ్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ నైన్టీన్ సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ ఉందో సో ఈ పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టంలోనే మనకి ఏదైతే సమైక్య వ్యవస్థ నుండి భారత ప్రభుత్వ పాత్రని వేరు చేయడం ఏదైతే ఉందో అదంతా కూడా మనకి దేంట్లో మెన్షన్ చేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా థర్టీ ఫైవ్ ప్రస్తుతం మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటున్నాం భారత రాజ్యాంగం సో భారత రాజ్యాంగంలోని చాలా చట్టాలని లేదా చాలా చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఉన్న బేస్ మూలాన్ని కూడా మనం ఎక్కడి నుంచి సేకరించాము అంటే నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ నుంచి స్వీకరించడం జరిగింది నెక్స్ట్ వన్ వెన్ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్ అట్ ద టైమ్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే సమయంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి అధ్యక్షత వహించింది ఎవరో అని అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసి మనకి జేబీ కృపాలిని సో జేబి కృపాలిని ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా హీ యాక్టెడ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాంగ్రెస్గా చెప్పొచ్చు నెక్స్ట్ వన్ ఫండమెంటల్ డ్యూటీస్ హ్యావ్ బీన్ కాన్స్టిట్యూషన్ బై ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ యాక్ట్ సెవెంటీ సిక్స్ ఇన్స్ విత్ ద రికమెండేషన్ ఆఫ్ ఇక్కడ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలోకి ప్రాథమిక విధులు ఏవైతే ఉంటాయో ప్రాథమిక విధుల్ని సో ఏ కమిటీ సిఫార్సు మేరకు దీంట్లో యాడ్ చేశారు అని అడుగుతున్నారు సో ఆప్షన్స్ లో మనకి వచ్చేసి సంతానం కమిటీ సర్కారియా కమిటీ స్వరణ్ సింగ్ కమిటీ గాంధీ కమిటీ అని సో నైన్టీన్ సిక్స్టీ సిక్స్ ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ ద్వారా ప్రాథమిక విధుల్ని భారత రాజ్యాంగంలోకి చేర్చడానికి కారణం సో ఆప్షన్ వచ్చేసి మనకి స్వర్ణసింగ్ కమిటీ అని చెప్పొచ్చు సో స్వర్ణసింగ్ కమిటీ వల్ల జనరల్ గా మనకి ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో ప్రాథమిక విధులు ఇవి చేర్చడం జరిగింది మొట్టమొదటిగా ఎన్ని ప్రాథమిక విధుల్ని చేర్చారంటే పది ప్రాథమిక విధుల్ని నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో చేర్చడం జరిగింది సో తర్వాత మనకి లెవెన్త్ ఫండమెంటల్ డ్యూటీ పదకొండవ ప్రాథమిక విధిని రెండు వేల రెండులో లో సో టూ థౌసండ్ టూ లో ఎనభై ఆరవ సవరణ ద్వారా ఎయిటీ సిక్స్ అమాండ్మెంట్ యాక్ట్ ద్వారా సో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ లోకి యాడ్ చేశారు సో టోటల్ గా మనకి ఇప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని ఉన్నాయంటే పదకొండు సో పదకొండు ప్రాథమిక విధులు ఏ ఆర్టికల్ లో చేర్చారు అంటే ఫిఫ్టీ వన్ ఏ అదే ఏ విభాగంలో ఉంది అంటే ఫోర్ ఏ సో పార్ట్ ఫోర్ ఏ లో ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ లో ప్రజెంట్ ఉన్న ప్రాథమిక విధులు ఎన్ని అంటే పదకొండు కానీ మొట్టమొదటిగా ప్రాథమిక విధులు స్టార్ట్ చేసినప్పుడు లేదా భారత రాజ్యాంగంలో యాడ్ చేసినప్పుడు సో మనకి ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయంటే పది సో ఇప్పుడు ప్రస్తుత పదకొండు ఆ పదకొండోది కూడా ఏది అంటే మనకి ఎడ్యుకేషన్ కి సంబంధించి అది కూడా ప్రాథమిక విద్యకి సంబంధించిన హక్కు పదకొండవ ప్రాథమిక హక్కుగా రెండు వేల రెండులో ఈ భారత రాజ్యాంగంలో ఇవ్వడం జరిగింది సో ఇది ఇక్కడ మాత్రం ఆన్సర్ వచ్చేసి మనకి స్వర్ణ్ సింగ్ కమిటీ ద నెక్స్ట్ వన్ ద చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ ఈజ్ సో రాజ్యసభ చైర్మన్ ఎవరు ఎన్నుకుంటారు జనరల్ ఇక్కడ ఆన్సర్ ఏంటంటే చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఈ నథింగ్ బట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సో మనకి భారతదేశంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాని తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉపరాష్ట్రపతి భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ గా కూడా వ్యవహరించవచ్చు సో అకార్డింగ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ ఈజ్ ఆల్సో యాక్టెడ్ ఆస్ అ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అని ఉంటుంది అయితే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారత ఉపరాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు సో భారత ఉపరాష్ట్రపతి ఎలక్టెడ్ ౌసెస్ ఆఫ్ పార్లమెంట్ పార్లమెంట్ లోని ఉభయ సభల సభ్యులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు పరోక్ష పద్ధతి ద్వారా భారత రాష్ట్రపతిని ఎన్నుకోవడం జరుగుతుంది సో ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడం జరుగుతుంది ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నథింగ్ బట్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కాబట్టి సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే ఎలెక్టెడ్ బై ద మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఈ క్వశ్చన్ ని మనం డైరెక్ట్ ఆస్పెక్ట్ లో చూడకూడదు సో ఇన్డైరెక్ట్ గా చూడాలి అంటే ఇక్కడ ఎలా మనం కన్సిడర్ చేయాలంటే చైర్మన్ ఆఫ్ రాజ్యసభ నథింగ్ బట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి సో ఆయన్ని ఎన్నుకునే విధానం ఏదైతే ఉంటదో సో దాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నది ఎవరంటే వెంకయ్య నాయుడు అలాగే లోక్సభ స్పీకర్ గా ఉన్నది ప్రస్తుతం ఎవరు అంటే ఓం బిర్లా అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నది ఎవరంటే రామ్నాథ్ కోవింద్ వీళ్ళ ముగ్గురిని కూడా మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సో ద నెక్స్ట్ వన్ ద పవర్ టు గ్రాండ్ పార్డెన్స్ రిప్రైవ్ రెవిజన్స్ టు పనిష్ దర్టికల్ సెవెంటీ టూ ఈస్ ఎక్సర్డ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సో జనరల్ ఇక్కడ జనరల్గా అడుగుతున్నారంటే ఆర్టికల్ డెబ్బై రెండు సో ఈ ఆర్టికల్ డెబ్బై రెండు ఎవరికి అధికారం ఇస్తుంది అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఏం అధికారం ఇస్తుంది అంటే క్షమాభిక్ష సో ఎవరికైనా క్షమాభిక్షను పెట్టే అధికారం గానీ లేకపోతే వాళ్ళ యొక్క శిక్షని తగ్గించే అధికారం గాని కఠిన శిక్షని సాధారణ శిక్ష కింద మార్చే అధికారం గాని సో ఇవన్నీ లేకపోతే ఉరి శిక్షని యావజ్జీవక శిక్షగా మార్చే ఈ ఏవైతే సంబంధించి ఉందో సో వీటినే మనం పార్డెనింగ్ పవర్ అంటాం ఇది ఎవరికి భారత రాష్ట్రపతికి అండ్ గవర్నర్ కి రాష్ట్రంలో ఉంటుంది వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటంటే భారత రాష్ట్రపతికి మాత్రమే మన కంట్రీలో లేదా ఉరి శిక్షని మార్చే హక్కు ఉంటుంది అది తప్ప గవర్నర్ గవర్నర్ ఆఫ్ గవర్నర్ ఎవరైతే ఉంటారో ఆయనకి కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆల్మోస్ట్ మనకి పార్డెనింగ్ పవర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ సేమ్ గానే ఉంటాయి విత్ రెస్పెక్ట్ టు ద సెంట్రల్ విత్ రెస్పెక్ట్ టు ద స్టేట్ అని గుర్తుపెట్టుకోవాలి అయితే భారత రాష్ట్రపతి ఆర్టికల్ సెవెంటీ టూ ప్రకారం నిర్ణయం తీసుకున్నప్పుడు సో ఆయన ఎవరి ఎవరి ఒపీనియన్ మేరకు ఎవరి సలహా మేరకు ఇది డిపెండ్ అయి తీసుకుంటారని అడుగుతున్నారు ఆప్షన్స్ లో మనకి ప్రధాని సలహా మేరకు కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు కేబినెట్ సలహా మేరకు తన మంత్రి వర్గం సలహా పైన తన అభిప్రాయాన్ని తెలియజేసే ప్రధాన మంత్రితో సంప్రదించాను సో యాక్చువల్గా ఇదంతా కూడా మనకి ఆన్ ద అడ్వైస్ ఆఫ్ క్యాబినెట్ సో మనకి క్యాబినెట్ ఏదైతే ఉంటుందో క్యాబినెట్ సలహా మేరకు ఆర్టికల్ సెవెంటీ ప్రకారం డెసిషన్ తీసుకునే రైట్ ఇండియాలో ఎవరికి ఉంటదంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటుంది గుర్తు పెట్టుకోవాలి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇన్ సో మనకి ఎగుమతి దిగుమతి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో తను ఎప్పుడు స్థాపించారన్నారు సార్ సో ఇక్కడ క్వశ్చన్ వచ్చి మనకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ సో దీన్ని ఎగ్జిమ్ బ్యాంక్ అనొచ్చు సో ఎగ్జిమ్ బ్యాంక్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందని అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసి మనకి నైన్టీన్ ఎయిటీ టూ పంతొమ్మిది వందల ఎనభై రెండులో లో మనకి సో ఈ ఎగ్జిమ్ బ్యాంక్ అనేది ఎస్టాబ్లిష్ అయింది అలాగే రీసెంట్ గా మనకి టూ థౌజండ్ ఎయిటీన్ లో రెండు వేల పద్దెనిమిదిలో సో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో సో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది మనకి టూ థౌజండ్ ఎయిటీన్ లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది సో దీంతో పాటు మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అంటాం సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే ఎయిటీన్ నైన్టీ ఫోర్ సో పద్దెనిమిది వందల తొంభై నాలుగులో ఎస్టాబ్లిష్ అయింది పంజాబ్ నేషనల్ బ్యాంక్ అలాగే భారతదేశంలో పద్నాలుగు బ్యాంక్స్ ని ఎప్పుడు జాతీయం చేశారు అంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ ఇన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఫోర్టీన్ బ్యాంక్స్ ఆర్ నేషనలైజ్డ్ ఇన్ ఇండియా సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు అలాగే నైన్టీన్ ఎయిటీ పంతొమ్మిది వందల ఎనభైలో సిక్స్ బ్యాంక్స్ ఆర్ నేషనలైజ్డ్ అంటే నైన్టీన్ ఎయిటీ నాటికి పంతొమ్మిది వందల ఎనభై నాటికి భారతదేశంలో జాతీయం చేసిన బ్యాంకులు ఎన్ని అంటే ఇరవైగా మనం గుర్తుపెట్టుకోవచ్చు సో అది నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఫోర్టీన్ బ్యాంక్స్ నేషనలైజేషన్ చేశారు నైన్టీన్ ఎయిటీలో సిక్స్ బ్యాంక్స్ని నేషనలైజేషన్ చేయడం జరిగింది సో ఇవి మనకి ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవచ్చు ద నెక్స్ట్ వన్ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ వాస్ ఇన్ సో మనకి నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారని అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ హూ ఈస్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ సో ఆర్థిక శాస్త్ర పితామహుడిగా ఎవరిని పిలుస్తారని అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చి ఆడమ్ స్మిత్ సో ఆడమ్ స్మిత్ ని మనకి ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ గా పిలవడం జరుగుతుంది సో నెక్స్ట్ హూ ఓన్ ద టూ థౌసండ్ ట్వంటీ వన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్ ట్రోఫీ సో ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్ సింగిల్ ట్రోఫీని గెలుచుకున్నది ఎవరు టూ థౌజండ్ ట్వంటీ వన్లో అని సో ఆన్సర్ వచ్చేసి మనకి నోవాక్ జోవిక్ సో నోవాక్ జోవిక్ ఎవరైతే ఉన్నారో సో హీ రిసీవ్డ్ దట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్ ట్రోఫీ అని చెప్పచ్చు ఆప్షన్ బీఈ కరెక్ట్ ఆన్సర్ ద నెక్స్ట్ వన్ మిత్రా స్కీమ్ విచ్ వాజ్ అనౌన్స్డ్ ఇన్ ద రీసెంట్ యూనియన్ బడ్జెట్ సో మిత్రా అనే పథకం దేనికి సంబంధించింది ఇప్పుడు ఇటీవల యూనియన్ బడ్జెట్ ఏదైతే ఉందో సో అది అనౌన్స్ చేసినప్పుడు మిత్ర అనే పథకాన్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది అది దేనికి సంబంధించింది అంటే వస్త్రాలు సో మనకి ఏవైతే టెక్స్టైల్ ఉంటుందో సో టెక్స్టైల్ రంగానికి సంబంధించి సో ఇంపార్టెంట్గా ఏవైతే ఇంప్లికేషన్స్ లేదా లేకపోతే ఇంప్లిమెంటేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇంప్లిమెంటేషన్స్ చేయడం కోసం సో మిత్రా అనే పథకాన్ని ఈసారి ప్రవేశపెట్టడం జరిగింది అలాగే ఏషియాలోనే సోలి ఇంటర్నేషనల్ సోలార్ టెక్స్టైల్ ఫ్యాక్టరీ అనేది సోలార్ బేస్డ్ టెక్స్టైల్ ఫ్యాక్టరీ అనేది ఇండియాలోనే స్టార్ట్ కాబోతుంది సో అది కూడా రీసెంట్ అప్డేట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి ది నెక్స్ట్ వన్ హూ హస్ బీన్ అకార్డెడ్ అకార్డెడ్ యాస్ ద లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ ఆఫ్ ద రాజ్యసభ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ద 2021 ఫిబ్రవరి 16 2021 పదహారు నుండి ఫిబ్రవరి పదహారు నుండి అమల్లోకి వచ్చిన రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఎంపికైంది ఎవరు అని అడుగుతున్నారు సో మల్లికార్జున్ ఖార్గే మన్మోహన్ సింగ్ దీపేంద్ర సింగ్ హోడా అండ్ రణదీప్ సుర్జేవాలా అని ఉన్నాయి సో ఆన్సర్ వచ్చేసి మనకి మల్లికార్జున ఖార్గే ఎవరైతే ఉన్నారో హీ ఎలెక్టెడ్ యాజ్ అపోజిషన్ లీడర్ ఇన్ రాజ్యసభ ఫ్రమ్ ద టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫిబ్రవరి సిక్స్టీన్త్ ఆన్వర్డ్స్ సో ద నెక్స్ట్ వన్ ద నెక్స్ట్ వచ్చేసి రొసాయో ఏ దేశ రాజధాని అని అడుగుతున్నారు ఆప్షన్స్ లో జమైకా డొమానికా బెలారస్ అండ్ ఒమాన్ అని ఉన్నాయి సో ఆన్సర్ వచ్చేసి మనకి డొమానిక్ సో డొమానిక్ ఏదైతే ఉందో సో దానికి ఆ రొసాయో ఏదైతే ఉందో ఆ కంట్రీ యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి డొమానికాగా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ వన్ విత్ సిటీ ఈస్ అ రాజస్ సాన్సి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈస్ లొకేటెడ్ సో మనకి గురు రామ్ దాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనొచ్చు గురు రామ్ దాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ని రాజా సాన్సి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం అంటారు సో అది ఉన్నది ఎక్కడ అంటే మనకి అమృత్సర్ సో అమృత్సర్ ఈస్ లొకేటెడ్ ఇన్ పంజాబ్ ఏరియా సో పంజాబ్ లో ఉన్నది మనకి రాజా సాన్సి లేదా గురు గురురామదాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి న్యూఢిల్లీ సో న్యూఢిల్లీలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ వన్ హూ ఈస్ ద ఆధర్ ఆఫ్ ద బుక్ నేమ్డ్ ఇగ్నిటెడ్ మైండ్స్ సో ఇగ్నిటెడ్ మైండ్స్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరైనా అడుగుతున్నారు సుష్మా స్వరాజ ఎల్ ఎన్ పేజా లేకపోతే కల్పనా చావ్లా అబ్దుల్ కలాం అని సో అబ్దుల్ కలాం ఏపీజే అబ్దుల్ కలాం రోట్ బుక్ విచ్ ఈస్ కాల్డ్ ఎస్ అ ఇగ్నిటెడ్ మైండ్స్ అలాగే అబ్దుల్ కలాం రాసిన వాటిలో చాలా పాపులర్ అయిన బుక్ మనం వింగ్స్ ఆఫ్ ఫైర్ ఏదైతే ఉందో ఆ బుక్ ని చెప్పచ్చు సో దాంతోపాటు ఈ ఇగ్నిటెడ్ మైండ్స్ అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ ఒలింపిక్ పథకం సాధించిన మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసి మనకి కర్ణం మల్లేశ్వరి సో కర్ణం మల్లేశ్వరి ఒలింపిక్ సాధించిన మొట్టమొదటి భారతీయ మహిళగా నిలిచారు సో ఆప్షన్ బీఈ కరెక్ట్ ఆన్సర్